నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో మిచాంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఒకవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇంకోవైపున ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటనలు కొనసాగుతున్నాయి. రెండో రోజున పర్యటనలు కూడా ఎవరికి వాళ్ళు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలపైన తగినక చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఆయన వ్యవహార శైలి, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తున్నటువంటి క్రమంలో కూడా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరుపైనైతే కనుక విమర్శలు వెలువెత్తున్నటువంటి పరిస్థితి. అయితే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఈ విధంగానే ఉండింది. ఎక్కడ ఎలాగ స్పందించాలి అనేటువంటి అవగాహన కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా కొన్ని వార్తలు, కొన్ని పోస్టులు చక్కలు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన ఇంత విమర్శలకు దారితీస్తూ ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ముఖ్యంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజులుగా ఒకవైపు ఏమో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇంకోవైపున ప్రతిపక్ష నేత, ఇరువురు పర్యటనలు కొనసాగుతున్నాయి. అసలు ఆ పర్యటనలపైన మీ అబ్జర్వేషన్ ఏంటి? ముఖ్యంగా ఈ రోజున చూస్తే ముఖ్యమంత్రి గారి పర్యటనలపైన అయితే అనేక విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా సందర్భానుసారం కాకుండా దానికి భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులు ఇబ్బందులు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటుంటే ఈయన వెళ్ళి నవ్వుతూ పలకరించడం, ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతూ ఉన్నాయి. దీనిపైన మీ అబ్జర్వేషన్? ఇది మనం ఈ సందర్భంగా మనం ఎవరిని వ్యక్తిగతంగా మనం కించపరచాల్సిన అవసరం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరు మాత్రం చూస్తుంటే ఎవరికైనా కానీ ఒకటైతే అనిపిస్తుందండి, ఈ ఏంటి ఇతను నవ్వుతున్నాడు అని అనిపిస్తుంది. ఇప్పుడు తుఫాను వచ్చింది, విపరీతమైన నష్టం జరిగింది, రైతులందరూ దుఃఖంలో ఉన్నారు. రైతులే కాదు, మొత్తం ఆంధ్రాలో ఉన్న మొత్తం తీర ప్రాంత వాసులందరూ కూడా తీవ్రమైన ఆవేదనలో ఉన్నారు. వాళ్ళకి జీవనోపాధి కరువు అయిపోయింది, ఇట్లా రకరకాల ఈతి బాధల్లో ఉన్నారు. అంటే నేను అనేది ఏంటంటే, ప్రజలు ఈతి బాధల్లో ఉన్నారు కదా అని ముఖ్యమంత్రి కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏడవక్కర్లేదు, అది కాదు చేయాల్సింది. ఇప్పుడు సీరియస్నెస్ ఉండాలి. సమస్య పట్ల నేను సీరియస్గా ఉన్నాను అనే ఒక భావనని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రజలకు అందించాలి. అది మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన సందర్భం. అలా కాకుండా దీన్ని ఏదో జోక్గా తీసుకుంటున్నాను, నాకు ఇదంటే నాకు చాలా తేలిక భావం ఉన్నది అన్న భావనని వ్యక్తం చేస్తే, సాక్షాత్తు ముఖ్యమంత్రే అటువంటి భావనని వ్యక్తం చేస్తే అది అధికారులు ఎవరు సీరియస్గా పట్టించుకునే అవకాశం ఉండదు. అధికార యంత్రాంగం మొత్తం కూడా అదే విధంగా ఉంటే మొత్తం ప్రభుత్వం మొత్తం నవ్వులు పాలైపోతుంది. మనం చూసాం, చాలా సీరియస్గా డిస్కస్ చేస్తున్న సమయంలో 25 కిలోల బియ్యం, కిలో ఉల్లిగడ్డలు ఇస్తున్నాం, ఉల్లిగడ్డల్ని ఆనియన్ పొటాటో అనే ఇది చేయటం, బంగాళదుంప అంటే బంగాళదుంప అని అడగటం, అదేదో ఎకచక్యంగా అడగటం, ఇప్పుడే ఏదో మనం ఏదో అమెరికా నుంచో లండన్ నుంచో దిగొచ్చిన వాళ్ళలాగా ప్రవర్తించటం, బంగాళదుంప అంటే తెలియదు ఎవరికైనా, ఆ మాత్రం తెలియకుండా ఎట్లా ఉంటుంది? పొద్దు చిన్నప్పటి నుంచి మనం తినేది అదే కదా, ఉల్లిపాయలు తింటాం, బంగాళదుంప ఇటువంటివే కదా తినేది. బంగాళదుంపని పొటాటో అంటారు, పొటాటో అని టమాటా పొటాటో మధ్యలో ఏదన్నా ఒకటి ఏదన్నా కన్ఫ్యూజన్ వచ్చింది అంటే అని అర్థం చేసుకోవచ్చు. ఉల్లిపాయకి పొటాటోకి తేడా ఇది లేదా అండి? అంటే అది కూడా నవ్వుతూ మాట్లాడటం, నవ్వుతూ మాట్లాడుతుంటే ఎదురుగా ఉన్నవాళ్ళు దాన్ని బంగాళదుంప అంటే బంగాళ అని ఆగటం, ఈ మేనరిజమ్స్ వల్ల ఏమవుతుంది అంటే ముఖ్యమంత్రి సమస్య పట్ల సీరియస్గా లేడు అనే విషయాన్ని అధికారులు అర్థం చేసుకొని అది గనక చాలా జోవియల్గా తీసేసుకుంటే బాధపడుతున్న రైతులు, బాధపడుతున్న ప్రజలు, వరద ప్రాంతాల్లో తుఫాను పీడిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వాళ్ళు చాలా ఎఫెక్ట్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు జరుగుతున్నది అది. ముఖ్యంగా అసలు ఆ అంశం ఇప్పుడు మీరు చెప్పిన దాంతో కేవలం ఆ ఒక్క సభలోనే కాదు, మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది. ఆ వీడియో కేవలం రాష్ట్రానికో తెలుగు రాష్ట్రాలకో కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ చూస్తారు సోషల్ మీడియా నెట్వర్క్స్ అంటే కనుక నవ్వుల పాలు అయిపోయినట్లే కదా సార్. నవ్వుల పాలు ఇప్పుడు అదొక్క సందర్భమే కాదండి,
మీరు ప్రతి సందర్భంలో కూడా వాళ్ళని నవ్వుతూ ప్రకటించడం, పలకరించడం. ఇంకోటి మనం చూసాం, వాళ్ళు ఎవరైనా కొన్ని ఇబ్బందుల్లో వస్తారు ప్రజలు. ఇబ్బందుల్లో వచ్చినప్పుడు నువ్వు సావధానంగా ఆ సమస్యను వినాలి. సావధానంగా ఆ సమస్యని వినే ఓపిక లేకపోతే కనీసం సావధానంగా సమస్యను విన్నట్టు నటించనన్నా నటించాలి. ఈ రెండు చేయకుండా నువ్వు వాళ్ళు రాగానే నవ్వుతుంటే, వాడు అవతల వాడు బాధతోటి వస్తాడు నీ దగ్గరికి, నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, నువ్వే నా సమస్య తీర్చాలి అన్న ఆశతోటి, ఒక ఆవేదనతోటి, ఒక ఆందోళనకరమైన మనసుతోటి వచ్చే వ్యక్తిని నువ్వు నవ్వుతూ అన్నవేమనుకో, ఏమవుతుంది అంటే అవతల వ్యక్తి చాలా హర్ట్ అవుతాడు. ఇప్పుడు జరుగుతున్నది అది. ఇప్పుడు నేను ముందరే చెప్పాను, మనం ఏదో వ్యక్తిగతంగా విమర్శించడం కాదు, మనం ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం మనకు లేదు. కాకపోతే ఏంటంటే, సమస్య తీవ్రతని గుర్తించి ఆ సమస్య తీవ్రతకి అనుగుణంగా నువ్వు ప్రవర్తించాలి. అట్లా ప్రవర్తించకపోతే అభాసుపాలు అవుతారు. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఈ ఒక్క ఇప్పుడు ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల పర్యటన ఒక్కటే కాదు, గతంలో కూడా మనం చూసాం. మనం మీకు గుర్తుండే ఉంటుంది, ఒక అమ్మాయి, దిశ అనే అమ్మాయి జరిగిన సమయంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, అప్పుడు అసెంబ్లీలో చేసిన అమ్మాయి టూ వీలర్ మీద వచ్చింది, టోలు కట్టి టోల్ గేట్ దగ్గర నిలబడి ఉంటే అని ఏదో ఆ విధంగా ఏదో చెప్పాడు. టూ వీలర్ టోల్ కట్టడానికి ఆగితే వచ్చి వాళ్ళు ఎత్తుకుపోయారని అని అటువంటి కామెంట్లు చేయటం, అవి ఇవన్నీ ఏంటి అంటే మన అపరిపక్వతను చూపిస్తాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ఒక స్థాయిలో ఉండాలి. ఇప్పుడు మనం చూసాం, చాలా సందర్భాల్లో చూసాం, ప్రభుత్వ ఖర్చుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సభల్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళ గురించి మాట్లాడు, నాకు ఏ టీవీ లేదు, నాకు ఏ ఛానల్ లేదు, నాకు ఏ పేపరు లేదని చెప్పటం. ఏ టీవీ, జగన్మోహన్ రెడ్డికి సాక్షి టీవీ ఉందని, సాక్షి ఛానల్ ఉందని ఆంధ్రప్రదేశ్లో చిన్నపిల్లగాడిని అడిగినా చెప్తాడు, నాకు ఏమీ లేవు అంటే ప్రజలు నవ్వుకోరా. అట్లా అదేవిధంగా ఇప్పుడు రకరకాల ఇవన్నమాట, టీవీ ఫైవ్ గురించి, ఏమైనా ఆంధ్రజ్యోతి గురించి, ఈనాడు గురించి, ఆంధ్రజ్యోతి పేపర్ గురించి, వీటి యజమానులు ఎవరో ప్రజలకు సంబంధం లేదు. వాళ్ళ ఆ సంస్థల యజమానుల గురించి చెప్పటం, ఎవరికి, స్కూల్ పిల్లలకి, అమ్మఒడి వేయటానికి వెళ్ళి స్కూల్ పిల్లలు ఎదురుగా కూర్చొని ఉంటే వాళ్ళకి చెప్పటం. పైగా నాకు బాగా గుర్తు, కర్నూలులోనో ఎక్కడో స్కూల్ పిల్లలు అమ్మఒడి బటన్ నొక్కటానికి వెళ్ళాడు, స్కూల్ పిల్లలు ఎదురుగా కూర్చొని ఉన్నారు, ఎవరు నా కూడా పీకలేరని మేనరిజంతో సహా చూపించాడు. అసలు అక్కడికి వచ్చిన తల్లిదండ్రులు అయితే ఆశ్చర్యపోయారు, ఇదేంటి పీకటం ఏంటి అసలు. అసలు మనం సభ్య సమాజంలో మనం పీకటం అనే ఒకటి ఏదన్నా మనం అసలు అటువంటి పదప్రయోగం చేస్తామా? మనమే అటువంటి పదప్రయోగం చేయనప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అటువంటి పదాన్ని ప్రయోగించటం ఏంటి? అది కూడా చిన్నపిల్లల ముందర. అయితే ఇక్కడే ముఖ్యంగా చూస్తే ఈయన వ్యవహార శైలి ఈ విధంగా ఉంది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకో పక్కన రైతులతోటి నేరుగా వెళ్ళి ఆయన పొలాల్లోకి దిగి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, నష్టపోయినటువంటి తీరు, అది ప్రజల్ని మాత్రం ఆకట్టుకుంటున్నటువంటి అంశంగా కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉంది. మరి దానిపైన మీరు ఏం చెప్తారు అంటే ఎలా ఉంది అంటే ఇరువురిది కూడా చూస్తూ ఉన్నాం కదా, ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన పైన మీ అబ్జర్వేషన్స్ ఏం చెప్తారు? ఇప్పుడు మనం, మీరు ముందర క్వశ్చన్ అడిగి వెంటనే ఈ క్వశ్చన్ అడిగితే మనం ఏదో చంద్రబాబు నాయుడిని పొగిడినట్టు ఉంటుంది, కానీ వాస్తవంగా మనం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నప్పుడు ప్రజల స్పందన కానీ, ఏమైనా సహాయం వచ్చిందా రాలేదా, ఆఫీసర్లను ఏ విధంగా పంపించాలి, ఎట్లా పంపించాలని చంద్రబాబు నాయుడు చెప్పటం, ఇవన్నీ చూస్తే ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు హుద్హుద్ తుఫాను సందర్భంగా, తర్వాత తిత్లీ తుఫాను సందర్భంగా ఆయన ఎలా చేశాడో ప్రజలకి వివరించి చెప్పాడు. అంటే ప్రజలందరూ కూడా, పబ్లిక్ మెమరీ షార్ట్ అంటే, అప్పుడు ఆయన అంత కష్టపడి పనిచేసినప్పుడు అప్పుడు అప్రిసియేషన్ వచ్చింది, కానీ పబ్లిక్ ఆ తర్వాత మర్చిపోయి ఉండొచ్చు. దాన్ని ఆయన గుర్తు చేసినప్పుడు ప్రజల నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంటే నేను అక్కడే ఉన్నాను, బస్సులోనే ఉండి ఈ సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించాను ఆయన చెప్పినప్పుడు పబ్లిక్ నుంచి మంచి పాజిటివ్ రియాక్షన్ వచ్చింది. అంటే ఏంటి అంటే, ఏ రాజకీయ నాయకుడైనా సరే ఇవన్నీ పబ్లిక్
కి ఉపయోగపడే విషయాలు చెప్పాలి. చంద్రబాబు నాయుడు ఆ విధంగా చేశాడు కాబట్టి పబ్లిక్ నుంచి అప్లాజ్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా దాన్ని హాస్యాస్పదం చేశాడు కాబట్టి ప్రజలు అంతగా రిసీవ్ చేసుకోకపోగా ఆయన అంటే ఒక చులకన భావం ఏర్పడ్డది. బయట ఇది చూస్తున్నాం కదా, ముఖ్యంగా ఏదైతే ఒక ప్రభుత్వాధినేతగా ఉంటూ కూడా ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలి అనేటువంటి కనీస విచక్షణ లేనట్లుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి అయితే కనుక విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పర్యటనలు ఆయన హుందాగా వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, లేదు అంటే నిజంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల్ని కలిసినప్పుడు ఆ బాధితుల సమస్యలు వింటున్నటువంటి విధానం కూడా ప్రజాకర్షణీయంగా అంటే ప్రజల నుంచి ఒక స్పందన ఆ స్థాయిలో వచ్చేదానికి కూడా దారితీస్తున్నటువంటి అంశాలుగా అయితే కనిపిస్తూ ఉన్నాయన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు.